ఎవరికి దక్కని గౌరవం విజయ సాయి రెడ్డికి దక్కింది. దేశ ప్రధాని దృష్టిలో పడటం చాలా కష్టం, కానీ నిన్న పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో ఒక అరుదైన సన్నివేశం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి పార్టీ అధ్యక్షులు తప్పించి మిగిలిన వారికి ఎంట్రీ లేకపోవడంతో సమావేశంలో ఉన్న తమ వారి కోసం రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయ సాయి రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ముగించుకుని వేగంగా వెళుతున్న మోడీ ఒక్కసారిగా ఆగి విజయ్ గారు అంటూ పిలిచారు. అక్కడే ఉన్న విజయ సాయి రెడ్డి ఒక్కసారిగా మోడీ వద్దకు వచ్చారు. ఆయనతో కరచాలనం చేసి నమస్కరించారు. ఇలా ఆయన్ని మాత్రమే ప్రత్యేకంగా పలకరించి వెళ్ళడం అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. అలా అక్కడ ఉన్న వారిలో ఎవరికీ దక్కని గౌరవం విజయ సాయి రెడ్డికి దక్కడం గమనార్హం. తాజా పరిణామంతో విజయ సాయి రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలను పలకరించారు. ఇక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే ముఖ్యమంత్రి జగన్ను కలిసి తనను తాను పరిచయం చేసుకోవడం విశేషం. బుకేలు పట్టుకొని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసే నాటి ఏపీ అధికార పక్షానికి భిన్నంగా నేటి ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రులే తమను తాము పరిచయం చేసుకోవడం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.